బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. కొండాపూర్లోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తూ ఉన్నారు ఐటీ అధికారులు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండే విలాస్ ముందు కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఐటీ సోదాలపై మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. నా ఇంటిపై ఐటీ దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు ఆయన. ఇవన్నీ ఎన్నికల ముందు బదనాం చేయడానికి తప్ప మరేమీ కాదని కొట్టిపారేశారు. వారు చేసే ఐటీ సోదాలో ఎలాంటి ఆధారాలు ఉండవని, ఇది కేవలం బురద జల్లే ప్రయత్నం అన్నారు ఆయన. ఇంతకుముందు ఎప్పుడూ లేని దాడులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో ప్రజలు గమనించాలని కోరారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. అది అంత వైట్ పేపర్ తప్ప ఎక్కడ ఏం లేదు. ఈరోజు టీవీలలో వచ్చేది ఒక రకంగా ఉన్నది, మరి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు నాతో ఇందాక మాట్లాడింది ఒక రకంగా. పైనుంచి ఒత్తిడి ఉన్నది, మా ఎవరో పంపించారు, ఎందుకు వచ్చినామో అని వాళ్ళకే తెలియదు. మరి ఇవన్నీ కూడా ఎలక్షన్ ముంగట కంట్రోల్ చేయడానికి, మరి ఇన్ని సంవత్సరంలో మా వ్యాపారంలో ఎన్నడూ కూడా మాకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన నోటీసులు కానీ ఇప్పటి వరకు రాలేదు. మరి ఇప్పుడే ఎందుకు వచ్చినాయి కూడా మరి ప్రజలు గమనించాలి. ఇది ప్రజానాయకులను బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో బదనాం చేయాలి, మరి ఎలక్షన్ ముంగట వాళ్ళకి ఏదో బదనాం చేసే విధంగా వాళ్ళు చేసే కుట్రలో భాగంగా మరి ఇది కూడా, మరి దాంట్లో ఎలాంటి ఆధారాలు లేవు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లలోనూ ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రికి చెందిన షాపింగ్ మాల్ పై సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు కేపీహెచ్బిలోని జేసీ బ్రదర్స్ లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. జేసీ బ్రదర్స్ డైరెక్టర్ గా మర్రి జనార్దన్ రెడ్డి అతని బంధువులు ఉన్నారు. జేసీ బ్రదర్స్ లో జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తూ ఉన్నారు అధికారులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఇల్లు ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు కలకలను రేపుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి సిబ్బంది ఇళ్లలో కూడా ఐటీ సోదాలు చేపట్టింది. 70 బృందాలతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. పైళ్ళ శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలపై ఐటీ ఫోకస్ పెట్టింది. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారు శేఖర్ రెడ్డి. హైదరాబాద్ తో పాటు బెంగళూరులో ఐటీ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. బెంగళూరులో శేఖర్ రెడ్డి బంధువు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు.